టైం రాత్రి 2 అయ్యింది. వర్షం పడుతున్న సమయంలో రాకేష్ తన కార్ని ఒక కొండ ప్రాంతంలో నడుపుతూ ఉంటాడు. అప్పుడే ఉన్నట్టుండి ఒక చెట్టు రోడ్డు మీద పడుతుంది. ఇక రాకేష్ తన కారుని ఆపుతాడు. కారు ఉన్నట్టుండి ఆగగానే తన భార్య నైనా డ్రైవింగ్ సీట్ పక్కన కూర్చుని నిద్రపోతూ ఉంటుంది. తను ఉన్నట్టుండి లేస్తుంది. ఏమైంది రాకేష్, ఎందుకు కారు ఆపేశారు? నీకు ఎదురుగా రోడ్డు మీద పడి ఉన్న చెట్టు కనిపించడం లేదా? కారు ముందుకు వెళ్ళదు. ఓ మై గాష్, అయితే ఈ తుఫాను వర్షంలో మనం ఇక్కడే ఇరుక్కునుంటామా? అప్పుడే రాకేష్ దృష్టి కొండ ప్రాంతంలో ఉన్న ఒక బంగ్లా మీద పడుతుంది. డోంట్ వరీ నాయనా, ఎదురుగా ఒక బంగ్లా ఉంది, మనం ఈ రాత్రికి అక్కడే ఉందాం. ఆ మాట చెప్పి రాకేష్ తన కారుని అక్కడే పక్కన పార్క్ చేస్తాడు. ఇక నైనాని తీసుకుని ఆ బంగ్లా దగ్గరికి వెళ్తాడు. బంగ్లాని దగ్గర్నుంచి చూడగానే నైనా భయంతో ఇలా అంటుంది, ఈ బంగ్లా అయితే చాలా భయంకరంగా ఉంది. అందుకే నేను అంటున్నాను హారర్ ఫిల్మ్స్ తక్కువగా చూడాలని. రాకేష్ ఆ బంగ్లా గేట్ని తెరవబోతాడు. అప్పుడే ఒక స్త్రీ గొంతు రాకేష్కి వినిపిస్తుంది. ఆ బంగ్లా లోపలికి వెళ్లే ప్రయత్నం అస్సలు చెయ్యొద్దు. రాకేష్ ఇంకా నైనా చూసినప్పుడు ఒక ముసలావిడ వాళ్ళిద్దర్నీ ఎంతో భయం భయంగా చూస్తూ ఉంటుంది. ఎవరు మీరు? నేను ఈ బంగ్లాని చూసుకుంటూ ఉంటాను. ఈ బంగ్లాలో ఎవరూ ఉండరు. చూడండి, వర్షం కారణంగా చెట్టు విరిగి రోడ్డు మీద పడిపోయింది. మా కారు ఇక ముందుకు వెళ్ళదు. మేము ఒక రాత్రి కోసం ఈ బంగ్లాలో ఉండాలి. అప్పుడే ఆ ముసలావిడ దృష్టి నైనా కడుపు మీద పడుతుంది. నువ్వు గర్భవతివా? అవును, కానీ మీరు ఎందుకలా అడుగుతున్నారు? ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఒకవేళ ఈ బంగ్లా నీడ నీ కడుపు మీద పడింది అంటే అనర్థం జరిగిపోతుంది. అంటారు ఈ బంగ్లాలో ఒక పిశాచిని నివసిస్తోందని. అది ఎంతో కాలంగా ఈ ప్రపంచంలోకి రావడానికి తల్లడిల్లుతూ ఉంది. ఈ బంగ్లా లోపలికి వెళ్ళి నువ్వు ఆ పిశాచిని నీ కడుపు ద్వారా ఈ లోకంలోకి ఆహ్వానించొద్దు. రాకేష్ నైనా వైపు చూసి ఇలా అంటాడు, నాకైతే ఈ ముసలావిడ పిచ్చిదానిలా అనిపిస్తుంది, పద లోపలికి వెళదాం పద. రాకేష్ ఆ ముసలావిడ మాటలను పట్టించుకోకుండా ఆ బంగ్లా లోపలికి వెళ్తాడు. ఇక రాత్రి గడిపి వాళ్ళిద్దరూ ఉదయాన్నే బంగ్లా నుంచి బయటికి వస్తారు. తెల్లవారేసరికి రోడ్డు మీద చెట్టు తీసేస్తారు. ఉదయం 11 గంటలకు ఇంటికి చేరుకుని రాకేష్ తన భార్యతో ఇలా అంటాడు, ఆ ముసలావిడ అసలు ఎందుకు అలా మాట్లాడిందో అర్థం కావడం లేదు. కానీ రాకేష్, ఆ బంగ్లా లోపల ఎవరూ లేరు. ఎవరికి తెలుసు, ఆ బంగ్లాలో ఉండేవాళ్ళు ఎక్కడికైనా బయటకెళ్ళి ఉండొచ్చు. నువ్వు ఎక్కువగా ఆలోచించుకు, మనకు పుట్టబోయే బిడ్డ మీద దృష్టిని పెట్టు. నేను ఆఫీస్కి వెళ్తాను, సాయంత్రం కల్లా వచ్చేస్తాను. ఆ మాట చెప్పి రాకేష్ ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు. ఇక సాయంత్రానికి ఇంటికొస్తాడు. అర్ధరాత్రి సమయంలో రాకేష్ గాఢ నిద్రలో ఉంటాడు. ఉన్నట్టుండి తను నైనా భయంకరమైన అరుపు విని లేస్తాడు. రాకేష్ హడావిడిగా లేచి కూర్చుంటాడు. ఏమైంది? నా కడుపులో చాలా నొప్పిగా ఉంది రాకేష్. రాకేష్ దృష్టి ఎప్పుడైతే నైనా కడుపు మీద పడుతుందో అప్పుడు తన కళ్లను ఆశ్చర్యంతో నమ్మలేకపోతాడు. తను చూసేసరికి నైనా కడుపు చాలా పెద్దదయ్యుంటుంది. రాకేష్ వణికిపోతూ నైనాతో, నువ్వు ఇప్పటిక ప్రెగ్నెంట్ అయి 3 నెలలే కదా అయింది, కానీ నీ కడుపు ఆకారం 9 నెలల గర్భాతుకి ఎంత ఉంటుందో అంతలా అయిపోయింది. రాకేష్ ఆ మాట అంటాడో లేదో అంతలో నైనా కడుపు పేలిపోతుంది. ఒక బిడ్డ నైనా కడుపులో నుంచి బయటికి తన్నుకుని వచ్చి రాకేష్ని చూడటం మొదలు పెడుతుంది. నైనా చనిపోతుంది. తన శవం అక్కడే నేల మీద పడిపోతుంది. అది చూసి రాకేష్ స్పృహ తప్పుతాడు. కొన్ని గంటల తరువాత రాకేష్ కళ్ళు తెరుస్తాడు. తన ఎదురుగా భార్య మృతావస్థలో పడి ఉంటుంది. ఒక అందమైన ఆడపిల్ల నేల మీద ఏడుస్తూ ఉంటుంది. రాకేష్ ఆ బిడ్డని ఎత్తుకుని ఇలా అంటాడు, నువ్వు చాలా అభాగ్యురాలివి, తల్లి ప్రేమకు దూరం అయ్యావు. ఇక నాకు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. నువ్వు నా ఆకాంక్షవి.
రాకేష్ ఏడుస్తూ ఆ అందమైన పాపకి ఆకాంక్ష అని పేరు పెడతాడు. మరుసటి రోజు రాకేష్ ఎంతో బాధపడుతూ నయనాకి అంత్యక్రియలు చేస్తాడు. రాకేష్ తన భార్య నయనాకి అంత్యక్రియలు చేసి ఇంటికి తిరిగి వెళ్తాడు. అంతలో తన దృష్టి 5 ఏళ్ల పాప మీద పడుతుంది. ఇదెవరి పాప? నా ఆకాంక్ష ఏమైపోయింది? అంతలో రాకేష్ ఆ పాపని దీర్ఘంగా చూస్తాడు. ఉన్నట్టుండి తన కళ్ళు భయంతో అలాగే ఉండిపోతాయి. తను ఉనికిపోతూ తనలో తను ఇలా అనుకుంటాడు, తను ఆకాంక్ష కదా, కానీ తను ఒకరోజులు ఇంత పెద్దదా ఎలా అయిపోయింది? తను అంత పెద్దదవ్వడానికి కనీసం 5 ఏళ్ల సమయమైనా పడుతుంది. అంటే దీని అర్థం ఆ ముసలావిడే చెప్పింది నిజమే. రాకేష్ ఆ మాట అంటాడో లేదో 5 ఏళ్ల ఆకాంక్ష రాకేష్ని చూడ్డం మొదలు పెడుతుంది. ఉన్నట్టుండి తన కనుబొమ్మలు పూర్తిగా తెల్లగా మారిపోతాయి. మరుక్షణమే చల్లని గాలులు వీచడం మొదలు పెడతాయి. అతని శరీరం నుండి మాంసం మాయమైపోతుంది. తను ఎముకల గూడుగా మారి నేల మీద పడిపోతాడు. ఆకాంక్ష వెంటనే స్పృహ కోల్పోతుంది. మరుసటి రోజు ఉదయం ఎప్పుడైతే తను కళ్ళు తెరుస్తుందో అప్పుడు తను 20 ఏళ్ల అమ్మాయిగా మారుతుంది. తను రాకేష్ ఎముకల గూడు దగ్గరికి వచ్చి, నన్ను క్షమించండి నాన్నా, కాని ఇలా చేయడం చాలా అవసరం. నేను అలా చెయ్యకపోతే నా రహస్యం తెలిసిపోతుంది. అది నాకు ప్రమాదకరంగా మారుతుంది. ఆకాంక్ష తన తండ్రి ఎముకల గూడును ఇంటి వెనక పాతిపెడుతుంది. ఆ సంఘటన జరిగిన 4 రోజుల తరువాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో విపరీతమైన వర్షంలో రాకేష్ పక్కింట్లో ఉండే అశోక్ ఒక చెట్టు కిందకొచ్చి నిలబడతాడు. అతను కోపంగా తనలో తనిలా అనుకుంటాడు, కొండ ప్రాంతంలో ఉంటే అన్నింటికంటే పెద్ద ప్రాబ్లం అయితే ఇదే. చెప్ప పెట్టకుండా వర్షం పడిపోతుంది. ఒకవైపు బైక్ పంక్చర్ అయింది, మరొకవైపు వర్షం. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి? అశోక్ ఆ మాట అంటాడో లేదో అంతలో తన దృష్టి ఒక అందమైన అమ్మాయి మీద పడుతుంది. తను వర్షంలో తడుస్తూ ఉంటుంది. అశోక్ ఆ అమ్మాయి వైపు చూసి ఇలా అంటాడు, మేడం, వర్షం నీళ్లు చాలా చల్లగా ఉంటాయి, మీ ఆరోగ్యం పాడైపోతుంది. అశోక్ ఆ మాట అనగానే ఆ అమ్మాయి అశోక్ని చూస్తుంది. మిమ్మల్ని నేను ఎక్కడో చూశానే, మీరు రాకేష్ అంకుల్ ఇంట్లో ఉంటారు కదా? తన భార్య చనిపోయిన తర్వాత ఆయన అసలు కనిపించడం లేదు. ఎక్కడికైనా వెళ్ళారా? మీరు రాకేష్ అంకుల్కి బంధువా? ఆకాంక్ష అశోక్ మాటలకు సమాధానం చెప్పలేదు. తను అశోక్కి దగ్గరగా వెళ్ళి తనని దీర్ఘంగా చూస్తుంది. ఉన్నట్టుండి ఆకాంక్ష మొహం ఎంతో భయంకరంగా మారిపోతుంది. అది చూసి అశోక్ వణికిపోతాడు. నేనొక పిశాచిని. ఎన్నో ఏళ్లుగా ఈ లోకంలోకి రావడానికి ఎదురు చూశాను. ఒక మూర్ఖురాలు తన గర్భం ద్వారా నాకు ఈ ప్రపంచంలోకి రావడానికి అవకాశం ఇచ్చింది. ఆ మాట చెప్పి ఆకాంక్ష తన పదునైన పళ్లతో అశోక్ మెడమీద కొరుకుతుంది. అశోక్ గట్టిగా అరుస్తూ అక్కడే పడిపోతాడు. మరుసటి రోజు ఉదయం అశోక్ శవం పోలీసులకు అడవిలో దొరుకుతుంది. ఆ రోజు తర్వాత నుండి రాకేష్ ఇంటి చుట్టుపక్కల ఏదో ఒక శవం అడవిలో భయంకరమైన పరిస్థితుల్లో దొరుకుతూ ఉండేది. అక్కడ జరుగుతున్న రహస్యమయమైన హత్యల గురించి అలర్ట్ చేయడానికి రాకేష్ పక్కింట్లో ఉండే సుఖియా బాబాయ్ వీధిలో వాళ్లందరినీ ఒక మీటింగ్కి పిలుస్తారు. అతను వాళ్లందరితో, మీ అందరికీ తెలుసు మన వీధిలో ఏ విధంగా రోజుకొక శవం ఎంతో రహస్యమయంగా అడవిలో దొరుకుతుంది. అంతలో ఒక వ్యక్తి సుఖియా బాబాయ్తో ఇలా అంటారు, దీనికి పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. నాకు ఆ అమ్మాయి మీద అనుమానంగా ఉంది. రాకేష్ ఇంట్లో ఉంటుంది కదా ఆ అమ్మాయి. మన వీధిలోకి వచ్చినప్పటి నుంచి ఇటువంటి సంఘటనలు జరగటం మొదలయ్యాయి. అప్పటి నుంచి రాకేష్ కూడా ఎక్కడా కనిపించలేదు. అంతలో రాహుల్ అనే యువకుడు సుఖియా బాబాయ్ వైపు చూసి ఇలా అంటాడు, బాబాయ్, మీరు ఆకాంక్ష గురించి మాట్లాడుతున్నట్లున్నారు. అవునవును, నేను తన గురించే మాట్లాడుతున్నాను. మీకు కొంచెమైనా సిగ్గుండాలి, ఆకాంక్ష చాలా మంచి అమ్మాయి. నేను చూస్తున్నాను, ఈ మధ్య నువ్వు తనతో చాలా ఎక్కువ సమయమే గడుపుతున్నావు. నా మాట విను, ఆ అమ్మాయికి కొంచెం దూరంగా ఉండు, లేకపోతే నువ్వు కూడా అనవసరంగా చనిపోతావు. నాకెందుకో ఆ అమ్మాయి పిశాచి అనిపిస్తుంది.
సుఖియా బాబాయ్ మాటలు విన్న తర్వాత రాహుల్ ఎంతో కోపంగా అక్కడి నుంచి తిన్నగా ఆకాంక్ష ఇంటికి వెళ్తాడు. రాహుల్ని చూసి ఆకాంక్ష సంతోషిస్తుంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం రాహుల్కి ఆకాంక్షకి స్నేహం కుదురుతుంది. ఆకాంక్ష రాహుల్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. ఆకాంక్ష రాహుల్ వైపు చూసి, ఏవైంది రాహుల్, నీ మొహంలో ఎందుకు అంత కోపం కనిపిస్తోంది? రాహుల్ జరిగిందంతా కూడా చెప్తూ ఆకాంక్షతో ఇలా అంటాడు. అందరూ నీ గురించి ఏవేవో అంటున్నారు, అవి నాకు అసలు నచ్చడం లేదు. ఉన్నట్టుండి ఆకాంక్ష మొహంలో కోపం కనిపిస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మనం ఈ వీధిని వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. రాహుల్ మాటలు విని ఆకాంక్ష ఏదో ఆలోచించి ఇలా అంటుంది. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను రాహుల్. నువ్వు లేకుండా నేను బతకలేను. నాకు ఒక చోటు తెలుసు, అక్కడ మనిద్దర్ని ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యరు. నాతో పాటు పద. అంతలోనే సుఖియా బాబాయ్ దృష్టి వాళ్ళిద్దరి మీద పడుతుంది. రాహుల్, నేను ఇప్పుడు కూడా చెబుతున్నాను, ఆ రాక్షసిని వదిలేసేయ్, లేకపోతే నువ్వు కూడా చనిపోతావు. పిచ్చివాగుడు ఆపండి. నేను పిచ్చివాగుడు ఆగడం లేదు. నువ్వు ఈ వీధికి వచ్చినప్పటి నుంచి ఆ కారణంగా అందరూ చనిపోతున్నారు. అప్పటినుంచి రాకేష్ కూడా కనిపించడం లేదు. నువ్వెవరో, ఎక్కడి నుంచి వచ్చావో కూడా ఎవరికి తెలియడం లేదు. కానీ నా మనసు చెబుతుంది, నువ్వు ఒక పిశాచినవని. రాహుల్ ఆకాంక్షతో ఇలా అంటాడు. ఆయన మాటలో నువ్వేం పట్టించుకోక ఆకాంక్ష, పద వెళ్దాం. ఆకాంక్ష ఎంతో కోపంగా ఆ వీధి నుండి వెళ్లి రాహుల్ని ఆ బంగళా లోపలికి తీసుకువెళ్తుంది. ఆ బంగళాలో రాకేష్ ఇంకా తన భార్య నయనా రాత్రి గడిపారు. రాహుల్ ఆ బంగళాని దీర్ఘంగా చూస్తాడు. ఈ బంగళా చాలా పెద్దదిగా ఉంది, ఇక్కడ ఎవరు ఉంటున్నట్లేదే. కాని ఆకాంక్ష చెవులకు సుఖియా బాబాయ్ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. తనకి ఇంకా మనసులో చాలా కోపంగా ఉంటుంది. నిజమేంటంటే ఆకాంక్ష సగం మనిషి, సగం పిశాచిని. మారుతున్న ఆకాంక్ష మొహాన్ని చూసి రాహుల్కి ఎందుకనో భయం కలగడం మొదలవుతుంది. ఆకాంక్ష, నీ మొహానికి ఏమైంది? అంతలో ఆకాంక్ష ఎంతో కోపంగా రాహుల్ వైపు చూస్తుంది. నేను నిన్ను పెళ్లి చేసుకుని మనిషిలాగా బతకాలని అనుకున్నాను, కాని ఈ ప్రపంచం మనల్ని కలిసి బతకనివ్వదు. అందుకే నేను నిన్ను చంపి పిశాచినిగా మారి ఈ ప్రపంచంలో నివసిస్తాను, ఎందుకంటే అదే నా నిజం. ఆ మాట విని రాహుల్ భయపడతాడు. నిజం చెప్తున్నాను, నేను సగం మనిషి అలాగే సగం పిశాచినిని. రాహుల్, ఇప్పటికీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు పూర్తిగా పిశాచినమైనా కూడా ఆకాంక్ష, అప్పుడు కూడా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. రాహుల్ మాటలు విన్న తర్వాత ఆకాంక్ష కోపం తగ్గిపోతుంది. రాహుల్, నేనిప్పుడు సగం మనిషి ఇంకా సగం పిశాచినిగా ఉన్నాను, కానీ రేపటి సంగతి నేను చెప్పలేను. నాలో ఉన్న పిశాచిని నన్ను పూర్తిగా ఆవహించే అవకాశం ఉంది. నేను నిన్ను చంపేయచ్చు, నేను నిన్ను చంపాలనుకోవట్లేదు. అయితే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు? నేనే నా తండ్రిని చంపాను. ఊర్లో నవయువకులు ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళందర్నీ నేనే చంపాను. కాని నేను నిన్ను చంపాలని అనుకోవడం లేదు. నేను నిన్ను ఏదో ఒకటి చేసేలోపు నన్ను నేను అంతం చేసుకుంటాను. ఆ మాట చెప్పి ఆకాంక్ష మొహం భయంకరంగా మారుతుంది. తను తన పదునైన పళ్లతో తన చేతిని కొరుక్కుంటుంది. తను అలా చెయ్యగానే శరీరానికి నిప్పంటుకుంటుంది. కాసేపట్లోనే తను బూడిదగా మారిపోతుంది. రాహుల్ ఎంతో దిగులుగా ఆ బంగళాలో నుంచి బయటికి వస్తాడు.